అర్లీ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. ఏకంగా కలెక్టర్ చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్నే మాయం చేసేశారు. సోనార్ గల్లీలో ఓ జ్యువెలరీ షాప్లోను దొంగతనానికి ప్రయత్నించారు, కానీ సాధ్యం కాకపోవడంతో వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఫోటేజ్ ఆధారంగా ఏటీఎం ఎత్తుకు వెళ్లిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదిలాబాద్ ఏటీఎం మిషన్ చోరీపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఏటీఎం ఏదైతే కలెక్టర్ చౌక్లో ఉంటుందో, కలెక్టర్ చౌక్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఏటీఎం మొత్తానికి ఎత్తుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి క్లోజ్ టీమ్స్ సైతం వచ్చి దీని మీద విచారణ చేపట్టడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా క్లోజ్ టీమ్స్ పూర్తిగా దీనికి సంబంధించింది తీసుకోవడం జరిగింది. సార్, ఏమైనా దొరికాయి సార్ ఆధారాలు? సేకరించాము. క్లోజ్ టీమ్స్ దానికి సంబంధించి ఆధారాలు సేకరించడం జరిగింది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఏటీఎం మిషన్కు మిషనే ఎత్తుకెళ్ళడం జరిగింది. అయితే ఏటీఎం మిషన్ ఇక్కడే కాదు, సోనార్ గల్లీలో సైతం ఆ దొంగలు ప్రయత్నం విఫలయత్నం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. మహారాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లు ఏవైతున్నాయో ఆ పోలీస్ స్టేషన్లను పూర్తిగా పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టడం జరిగింది. అయితే తాళ్ళు కట్టి ఇక్కడ ఉన్న ఏటీఎం మిషన్ను లాక్కెళ్ళినట్లుగానైతే మనకు అంటే సీసీ ఫుటేజ్ ద్వారా దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు చెప్తున్నారు. అయితే నలుగురు వ్యక్తులు వచ్చి ఒక వాహనంలో లాక్కెళ్ళి వాహనంలో వేసుకొని పారిపోయినట్లుగా అక్కడక్కడ సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో సైతం ఒక చోట ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కాకపోతే దాన్ని కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకోవడం జరిగింది. తాజాగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది కలెక్టరేట్ చౌకు సమీపంలోనే ఉన్న ఈ ఏటీఎం మిషన్ను పూర్తిగా ఎత్తుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏటీఎం మిషన్ ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో ఆ గ్లాస్ను పూర్తిగా ధ్వంసం చేసి పట్టుకెళ్లిన పరిస్థితి. అయితే ఒక నలుగురు అంటే గతంలో సైతం ఏటీఎంను ఎత్తుకెళ్తున్న క్రమంలో వాహనంలో పెట్టుకున్న తర్వాత పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మాత్రం 2:30 సమయంలో ఈ చోరీ అది ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఏటీఎం మిషన్లో మనకున్న సమాచారం మేరకు ఒక 20 లక్షల వరకు నగదు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా కలెక్టర్ చౌకు, జన సమర్థత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇలా జరగడం సంచలనంగా మారిందని అయితే చెప్పవచ్చు. దొంగలు అంటే ఇంత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి ఎవరు పట్టించుకోరు అనుకున్నారా లేకపోతే ఏమైందో, కానీ మొత్తం మీదనైతే ఏటీఎం మిషన్ను పూర్తిగా పట్టుకొని వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అధికారుల పోలీసుల విచారణ కొనసాగుతుంది. దొంగలను పట్టుకుంటామనే ధీమా అయితే పోలీసు వర్గాల నుంచి వెళ్ళి వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.